క్రిమినల్ కి కులం ఉండదు, క్రిమినల్ కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి, వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక మూడేళ్ల ఆడబిడ్డను రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మీరు ఐపీఎస్ల కదా, మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది? మీకు భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు? క్రిమినల్స్ ని వెనకేసుకురమ్మని చెప్తుందా మీకు? సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా, అవి అని మాట్లాడుతుంటే వాటిపైన అంట భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు. భావ ప్రకటన తెగేదాకా లాక్కండి, తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి పదింతలు ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు. పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారు కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను, ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి, చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి, పదిసార్లు దీన్ని చెప్పించుకోకండి. మా చేత మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను ఎవరన్నా. ఏం పని లేదు, వింటుంది ఒక్క అది ఎక్కడ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న. ఎంత నిస్సహాయత! హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోమ్ మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోమ్ శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏం చేయకుండా. హోమ్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. సాక్షాత్తు డిప్యూటీ సీఎం అనే వ్యక్తి లా అండ్ ఆర్డర్ ఈ స్థాయిలో దిగజారిపోయింది అని చెప్పి నోరు మెదిపాడు అని అంటే, నోరు నోట్లో నుంచి మాటలు వచ్చాయనంటే ఆశ్చర్యం కలిగించే ఘటన. మాట్లాడతాడు కానీ ఒక దళిత హోమ్ మినిస్టర్ మీదకి మాత్రమే ఆపేస్తాడు. అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి సబ్జెక్టు? డైరెక్ట్గా ముఖ్యమంత్రి సబ్జెక్ట్ కాదా లా అండ్ ఆర్డర్? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ప్రశ్నించాల్సిందని ఎవరిని? చంద్రబాబు నాయుడు కాదా ప్రశ్నించాల్సింది? చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు. పాపం ఏమైతే దళితురాలు అమ్మాయి తక్కువగా ఉంది అని చెప్పి ఆమెను ఏమన్నా కానీ పడుతుందిలే అని చెప్పి అనడం, ఎక్కడండి న్యాయం? నీ సొంత నియోజకవర్గంలో, పిఠాపురం సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, కౌన్సిలర్ మొగుడు, కౌన్సిలర్ భర్త ఒక దళిత మహిళను తీసుకొని వెళ్ళి ఆటోలో డంప్ యార్డ్లో అత్యాచారం చేస్తే నువ్వు డెప్యూటీ సీఎంగా ఉండి ఏం చేసినావు? నీ సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన. చంద్రబాబు నాయుడు ప్రశ్నించే ధైర్యం లేదు.
చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అంతకన్నా లేదు. తోలు తీస్తానంటాడు, ఇంకేమంటే ఇంకేదో అంటాడు డైలాగులు, సినిమా డైలాగులు కొట్టమంటే మాత్రం కొడుతూ అంటాడు.